సమయే తావకత్వేన పరిచర్యానువర్తనం నిత్య కింకర భావేన పరిగృహీష్వ మాం విభో. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేయడమే. స్వామికి ఎంతగా భక్తి ప్రపత్తులతో కైంకర్యాన్ని శరణాగతిని మనం ఆచరిస్తామో అంత చక్కనైనటువంటి భావాన్ని, గొప్ప ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే ఒక కోరిక కోరుతూ ఉన్నాం, స్వామి ఎన్ని జన్మలెత్తినా, ఈ జన్మలో ఎన్ని క్షణాలు, ఎన్ని రోజులు, వారాలు, తిదురు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా కూడా కేవలము ప్రతి క్షణం నీ యొక్క కైంకర్యంలో ఉండగలిగేటువంటి ఒకనొక గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించు దేవా. ఈ కోరికని మనందరం కూడా స్వామిని ఉద్దేశించి కోరుకోవాలి. అందుకే అంటున్నారండి, కామయే తావకత్వేన పరిచర్యానువర్తనం. కామయే, నేను కోరుతున్నాను స్వామి. ఏమి కోరుతున్నాను తెలుసా? తావకత్వేన పరిచర్యానువర్తనం. నీ కొరకు నిత్యము కూడా పరిచర్య అనువర్తనాన్ని నేను చేసేలాగా, అంటే కేవలము నీ యొక్క సేవ చేసేలాంటిదే ఒక కోరిక నాకు తీర్చు చాలు. కామయే తావకత్వేన పరిచర్యానువర్తనం నిత్య కింకర భావేన పరిగృహీష్వ మాం విభో. నిత్య కింకర భావేన పరిగృహీష్వ. ఒక కోరిక ఏమిటంటే, నీ యొక్క నిత్య కింకరునిగా నీవు నన్ను స్వీకరించు స్వామి చాలు, మరింకేది కూడా అవసరం లేదు అని మనందరం కూడా కోరుకోవాలి. కాబట్టి ఈ గొప్పదైనటువంటి కోరికని ఆ గోవిందుడి ఎదురుగా మనందరము కూడా శరణాగతి పూర్వకంగా తెలియజేస్తూ ఈ మాఘమాసంలో గోవిందుణ్ణి చక్కగా అర్చించుకుంటూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. No.